ஸ்ரீ வெங்கட குருப்போ நம ஸ்ரீமதே ராமானுஜாய நம கிருஷ்ணம் வந்தே ஜெகத்குரும் ஸ்ரீமத் பகவத்கீதா மூடவ அத்தியாயமும் பூர்த்தினது நின்ன அத்தியாய சாராம்சமும் ராமன முதலு ஒரு ஸ்லோகம்லோ அனுகிரகிச்சாரு நின்ன செப்புக்குன்னாம் దాన్ని గుర్తు చేసుకుంటే అధ్యాయంలో అసలు ఏం చెప్పారు అని అంటే అర్జునునికి కలిగినటువంటి ఒక సందేహము రెండవ అధ్యాయం అంతా ఆత్మతత్వము శరీర యొక్క స్వభావము ఫలమును కోరక కర్మలు చేయుట ఆత్మదర్శనము చేసుకునుట ఇవి చెబితే ఆత్మదర్శనమే ప్రధానమైనప్పుడు నాకు యుద్ధం ఎందుకు అని అర్జునుడు అడుగుతాడు. అలా కాదయ్యా, కర్మ చేస్తూ ఉండాలి, ఆత్మదర్శనము పొందకోరేవాడు కూడా కర్మ చేయాల్సిందే. ఈ కర్మలను ఎలా చేయాలి అని అంటే అసత్య లోకరక్షాయై గుణేశ్వారోప్య కర్తృతం యశేవ పరమాత్మ. ఆ పరమాత్మ యందు సర్వేశ్వరేవ నిశ్యోక్త తృతీయే కర్మకార్యత. సర్వేశ్వరునికి అర్పణ చేసి పనులు చేయటమే, చేయాల్సినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది మానటానికి వీల్లేదు, అది చెయ్యాలి అన్నాడు. ప్రధానంగా చెప్పినటువంటిది మయి సన్యస్య కర్మాణి సంగం త్యక్త్వా నాయందు అర్పించి నేనే భారము వహిస్తాను అని భగవదర్పణగా కర్మలను చేయాలి సుమా. నిరాశీ నిర్మమోభూత్వ ఆశలను విడిచిపెట్టాలి, మమత్వము నే చేస్తున్నాను అనేటటువంటి భావనను విడిచిపెట్టి పనులు చేసుకుంటూ ఉంటే అతడు చేయవలసింది ఇదేను. అసలు ఆ పనులు ఎలా చేస్తూ ఉండాలి, ఇది నా అభిప్రాయము అని చెప్పాడు ఆయన. ఇది నా మతము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాహ, ఇది నా మతమయ్యా అని చెప్పాడు ఆయన. అలా కర్మయోగం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పి తర్వాత ఇంకా చెప్తూ ఉన్నాడు, దానినే కొనసాగిస్తూ ఉన్నాడు. శ్రీ భగవాన్ వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీతు. ఏం పరంపరా ప్రాప్తం మమ రాజర్షయో విదు సకాలయ నేహ మహత యోగో నష్ట పరంతప సయేవాయం మయతజ యోగ ప్రోక్త ప్రాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. అర్జున, ఇదే అసలు సృష్టి ఆది నుండి కూడా నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను సుమా. ఫలమును విడిచి కర్మలు చేయండి, లేదా నాకు అర్పణగా చేస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నాను. ఇది అసలు మొదట సూర్యునికి చెప్పానయ్యా. సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు, తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకునికి. ఇలా రాజ ఋషులు వారు అందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఒకరికి ఒకరు. మనకు ఉపనిషత్తులలో కూడా కనిపిస్తూ ఉంటుంది పంచాగ్ని విద్య అనే కర్మయోగమే రాజులే చెప్తూ ఉంటారు. అలా ఋషులేమో ఆత్మజ్ఞానము కోసమై ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. రెండు నిష్టలను చెప్పాడు కదా భగవానుడు, జ్ఞాననిష్ట కర్మనిష్ట అని. ఆత్మదర్శనం కోసం ఋషులు పనిచేస్తే ఈ కర్మయోగాన్ని రాజులు అనుష్ఠించారు. వీరికి రాజ్యము పరిపాలన చేయవలసి ఉంటుంది, ప్రజలలో ఉంటారు. కనుక కర్మయోగము ఇలా ఫలాభిసంధి రహితంగా కర్మలను చేయుటే ఆ కర్మయోగం అవుతుంది. అందుకే జనకుడు మొదలైన రాజులను కూడా చెప్పాడు స్వామి. అందుకని రాజుల దగ్గర ఈ యోగం వస్తూ ఉన్నది, ఋషుల దగ్గర జ్ఞానయోగము ఆత్మదర్శన యోగము వస్తూ ఉన్నది. ఇలా క్రమంగా వస్తూ ఉంటుందయ్యా. ఇది మనకి ఆ విష్ణు పురాణంలో కూడా కనిపిస్తూ ఉంటుంది, ఖాండిక్య కేశిధ్వజ సంవాదము. యోగాన్ని గురించి చెబుతారు వారు.
ఇది క్రమంగా అనుష్ఠించడము ఈ చెప్పుకోవటము తగ్గిపోయింది. కాలంలో చాలా వెనకబడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క కాలము ఒక్కొక్క విధానంగా నడిచిపోతూ ఉంటుంది. ఆ కాలము అనేటటువంటిది దాటశక్యము కానిది. సర్వః కాలవశేన నశ్యతి నరః కోవా పరిత్రాయతే అన్నాడు భోజుడు. అన్నీ కూడా కాలవశంతోనే పోతూ ఉంటాయ్యా, నశించేదంతా కాలమే నశింపు చేస్తూ ఉంటుంది, ఇంకా రక్షించేది ఎవడు అని అడుగుతాడు ఆయన. అలా శరీరాలు పోతాయి, ప్రకృతిలో వికారాలు వస్తూ ఉంటాయి, మనసులలో ఉన్నటువంటివి మర్చిపోతూ ఉంటారు. అలా పోయింది, అది మరలా నీకు చెబుతూ ఉన్నాను. నువ్వు కూడా క్షత్రియుడు రాజువే కదా, నీకు చెబుతూ ఉన్నానయ్యా. భక్తోసిమే సఖా చైతి రహస్యం హి ఏతత్ ఉత్తమం. నువ్వు నాకు భక్తుడివి, సఖుడవి. భక్తుడైతే, కేవలం భక్తుడే అయితే ఆ పాదాల దగ్గరే ఉంటాను అంటాడు. మరి స్నేహితుడు అయితే చెయ్యి చెయ్యి పట్టుకుని నడిచే స్థితి ఉంటుంది. మరి కేవలము సఖుడే అయితే అతడికి చెయ్యి చెయ్యి పట్టుకోవటమే కానీ చెప్పిన దాని మీద వినాలి అనే ఒక ప్రత్యయము, ఒక నమ్మకం ఉండదు. అది భక్తునికి ఉంటుంది. రెండు గుణాలు ఉన్నాయి నీలో, అందుకని నీకు చెబుతూ ఉన్నాను సుమా అని అర్జునుని కూడా అతని యొక్క వ్యక్తిత్వాన్ని చెబుతూ ఉన్నాడు స్వామి. అంటే నీకు చెప్పాను అన్నాడు. అంటే అర్జునుడికి సందేహం కలిగింది, ఏమిటసలు ఇది? ఈయనెప్పటివాడు, సూర్యుడెప్పటివాడు, అప్పటి ఈయన చెప్పటం ఏమిటి? ఒకవేళ జన్మలు అనేటటువంటివి కలుగుతూ ఉంటే ఈయన చాలా గొప్పగా చెప్తూ ఉన్నాడు. నేను విన్నాను ఇంతకుముందు రాజసూయంలో భీష్మాచార్యులు మొదలైన వారు చెప్పారు, ఈయన పరమాత్మ ఏష పృథు తామ్రాక్ష అని ఆయన మహాత్మ్యం చెప్పారు, విన్నాడు. అయితే మరి ఈయన కూడా జన్మిస్తూ ఉన్నాడు, అసలు ఏమిటి ఈయన యొక్క జన్మస్థితి ఏమిటి అని అది పూర్తిగా తెలుసుకోవాలని అనిపించింది అర్జునునికి. ఇదే సమయం వచ్చింది కనుక ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం తమాదౌ ప్రోక్తవానితి. స్వామి, నీవిప్పుడయ్యా నాకంటే కొంచెం పెద్దవాడివి, కానీ సూర్యుడెప్పటివాడు? ఇప్పుడు ఆది 28 మహాయుగములకు ముందు ఉన్నటువంటి వాడు సూర్యుడు. నువ్వప్పుడు ఆయనకి చెప్తానంటావేంటి? అది అసలు ఎలా సాధ్యము? నిఖిలహేయ ప్రచనీక కళ్యాణ ఐకతానస్య సర్వేశ్వరస్య సర్వజ్ఞస్య సత్య సంకల్పస్య అవాప్త సమస్త కామస్య కర్మపరవశ దేవ మనుష్యాది సజాతీయం జన్మ కిం. ఈ అర్జునుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఈయన హేయ గుణములకు ప్రత్యనీకమైనటువంటి కళ్యాణ గుణములకు స్థానమైనవాడు, సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సత్య సంకల్పుడు, అవాప్త సమస్త కాముడు. ఈయనకి కావలసిందంటూ ఏదీ లేదు. అసలు కర్మపరవశమైనటువంటి దేవ మనుష్యాది సజాతీయం జన్మకిం. కర్మవశులైనటువంటి దేవతలు, మనుష్యులు, ఇలా ఇటువంటి వారితో ఈయన సజాతీయుడుగా అసలు అవతరించడం ఏంటి? అంటే దేవతలలో పుట్టాడు, మనుష్యులలో పుట్టాడు, అలాగే తిరియక్కులలో పుట్టాడు, స్థావరములలోనూ పుట్టాడు, ఈ నాలుగింటిలోనూ పుట్టాడు అనేది గుర్తు తెచ్చుకోవాలి స్వామి. కనుక ఇలా ఎందుకు పుడుతున్నాడు ఈయన? పరమాత్మ కదా ఇది. ఈయన జన్మ అనేది ఇంద్రజాలాధివత్తు మిథ్య, ఇంద్రజాలములాగా ఇదేమైనా అంతవరకు కనిపించి ఒక మళ్ళీ మాయమైపోయేదా? ఒక సత్యం లేకపోతే ఇదేమైనా అసలు సత్యమా? యథార్థంగా ఈయన నా పక్కన నిలబడి ఉన్నటువంటి యథార్థమైన ఇది, లేక సత్యత్వేచ కథం జన్మ ప్రకార? ఒకవేళ ఈయన నిజంగానే ఇలా పుట్టినట్లయితే అసలు ఈయన జన్మ ఏమిటి? కర్మతో వస్తున్నాడా, లేకపోతే ఈయన ఎవరైనా నియమిస్తూ ఉన్నారా పని ఇలా పుట్టవయ్యా అని? అసలేమిటి కిమ ఆత్మకు అయం దేహ? మరి మా దేహాలన్నీ పంచభౌతికములు అయితే మరి ఆయన దేహం ఏంటి అసలు? అది కూడా మాలాంటి దేహమేనా? కశ్చ జన్మహేతు
అసలు హేతు ఏమిటి ఈయనకి, ఈయన పుట్టడానికి కారణమేమిటి, కదాచ జన్మ అసలు ఎప్పుడు పుడుతూ ఉంటాడు ఈయన, ఆ కాలం ఏమిటి, కిమర్థంచ అసలు ఎందుకోసం పుడతాడు, ప్రయోజనం ఏమిటి ఈయన పుట్టినందుకు, ఇది పరిహార ప్రకారేణ ప్రశ్నార్థో విజ్ఞాయతే. ఇలా కనిపిస్తూ ఉన్నది అర్జునుడు ఈ అడగటాన్ని బట్టి, లేకపోతే అర్జునుడికి తెలియక కాదు కదా పరమాత్మనే సంగతి. ఇప్పుడు ఈయన చెబుతూ ఉంటేనే గుర్తు తెచ్చుకుంటూనూ ఉన్నాడు. ఆ మోహంతో ముందు మర్చిపోయినా తర్వాత అన్నీ గుర్తు వస్తూనే ఉన్నాయి కదా. ఇన్ని విధాలుగా ఆయన మనసులో మెదిలింది ఈ భావాలన్నీ అర్జునుడి మనసులో అని భగవద్ రామానుజుల వారు మన భాష్యంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన మరి ఈయన కూడా అంతా కూడా ఉపనిషత్తులు ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి మహాపురుషులు కదా. అటు తమిళ ప్రబంధాలని అధ్యయనం చేశారు, ఇటు సంస్కృత గ్రంథాలని అధ్యయనం చేశారు. వారి యొక్క జ్ఞానముతో వారి భాష్యాన్ని రాస్తూ ఉన్నారు. అందుకే శ్రీకృష్ణస్వామి యొక్క అభిప్రాయము తెలియచేసేటటువంటిది వీరి భాష్యమే అని పెద్దలందరూ కూడా కొనియాడారు. తగినటువంటిది సుమా ఈ భాష్యము అని. కనుక ఇన్ని భావాలు ఉన్నవి అర్జునుడు అడగటంలో. ఇవన్నీ కూడా భగవానుడు ఇలా అర్జునుడు అనుకొని ఉంటాడు అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ తాను చెబుతూ ఉన్నాడు. ఇతని సందేహాలు నివృత్తి చేయటానికై శ్రీ భగవాను వాచ, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నేను నీవు కూడా ఇప్పుడే కాదయ్యా, మనం ఎప్పటి నుంచో పుడుతూనే ఉన్నాం, నీవు కూడా వస్తూ ఉన్నావు, నేనే కాదు, నేను ఎప్పుడు ముందు ఎలా చెప్పాను అనుకుంటున్నావా, నేను పుడుతూ ఉన్నా, నీవు పుడుతూనే ఉన్నావు, అనేక కల్పములు జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటివాడు అప్పుడు వాడు కాదు కదా, జీవులందరూ ఎప్పుడు కూడా ఇలా పుడుతూనే ఉంటారు, అలా వెళ్ళిపోతూనే ఉంటారు. పుట్టకంటే శరీరము ధరించడం, మరణం అంటే శరీరాన్ని త్యజించడం అంతే. అది ఒక భయంకరమైనదేం కాదు, చొక్కా తొడిగి చిరిగిన చొక్కా తీసేసి మళ్ళీ కొత్త చొక్కా తొడుక్కున్నట్టే ఇలా జరిగిపోతూ ఎన్నో కోట్ల జన్మలు గడిచిపోయినాయి సుమా అర్జున, నీకు గడిచిపోయినాయి, నాకు గడిచిపోయినాయి. తాన్యహం వేద సర్వాణి, అవి నాకు తెలుసు కానీ నీకు తెలియదు. ఇంకొక విచిత్రం తెలుసా, అసలు నీకైనా ఈ జన్మ అనేటటువంటిది రాహిత్యము కలిగి మోక్షానికి వెళ్ళిపోతావు. ఈ జన్మకి ఆది లేదు కానీ నీకు అంతం ఉన్నదయ్యా. ఎందుకనంటే జీవులందరికీ కూడా ఆది అయితే లేదు, అంతం ఉన్నది. మోక్షానికి వెళ్ళిపోతారుగా, వెళ్ళిపోయిన వారికి పుట్టవసరలా, నాకు అసలు అంతము కూడా లేదు సుమా. మరి నేను ఎప్పుడు ఇలా అవతరిస్తూనే ఉండాలిగా, లోకం ఎప్పుడూ ఉంటుంది, జీవులు ఎప్పుడూ ఉంటారు, తరిగేవి కాదు కదా ఇవి, ఇక్కడ జరిగేది కాదు, అక్కడ నిండిపోయేది కాదు. ఒకసారి చెప్పుకున్నాంగా 1/3 అనేటటువంటి ఒక భిన్నాన్ని మనం చేసుకుంటూ వెళితే అదిక అనంతము వచ్చేస్తూ ఉంటుంది. అనావర్తము, అనావర్తము కాదు ఆవర్త దశాంశ భిన్నము, అనావర్తం అనే మాట పొరపాటు, ఆవర్తము తిరిగి తిరిగి అదే అదే వస్తూ ఉన్నట్లుగానే ఈ ప్రపంచమంతా కోట్ల బ్రహ్మాండములు గెలాక్సీలు ఉన్నాయి. ఇవి ఏనాడు కూడా నశించేవి కాదు, ఇవన్నీ సత్యమే. ఆలోకము సత్యమే, ఇంకా జీవులన్నా వెళ్ళిపోతూ ఉంటారు, వారికి ఇక జన్మలు లేవు, వాళ్ళు తిరిగి రారు. నాకు తప్పదయ్యా బాబు, నేను ఇలా వస్తూ ఉండాల్సిందే, నా అవతారాలు వస్తూ ఉండాల్సిందే, నీకు తెలియదు నాకు తెలుసు అని చెప్పాడంటే ఈయన జన్మ సత్యము, అదేమి ఇంద్రజాలము మిథ్య కాదు, ఇది సత్యముగానే వస్తూ ఉన్నాడు ఆయన అని చెప్పినట్లు ఇక్కడ అయ్యింది అన్నారు. ఇక దేహం ఏమిటి, మన దేహము పాంచభౌతికము. ఇప్పుడు ఒకసారి ఒక రూపం ధరిస్తే, అంటే ఉదాహరణకి ఒక ఆకారం ఇక్కడ ఉన్నది, ఒక మనిషి మరల మనిషిగా పుట్టినా ఈ ఆకారం ఉండదు ఈ జీవులకి, లేదా మరొక జంతువుగా పుట్టవచ్చు. అదే చెప్తున్నారు కదా ఇక్కడ, దేవ మనుష్య తిరియక్ స్థావర జన్మలు ఉన్నాయి ఇతనికి. వాటిలో
రకరకాల మార్పులు, దేవ శరీరం వేరు, మనుష్య శరీరం వేరు, ఆ తిరియక్కులు అడ్డంగా తిరుగుతూ ఉంటాయి, స్థావరాలు, చెట్లు మొదలైనవి. వీటన్నిటిలో జీవుడు ఉంటాడు. ఈ జీవుల యొక్క శరీరాలు వేరు, కానీ మరి పరమాత్మ యొక్క శరీరం ఏమిటంటే చెప్తూ ఉన్నారు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇక్కడ పరమాత్మ యొక్క దేహం ఏమిటో దీనిలో చెబుతూ ఉన్నాడు స్వామి. చాలా జాగ్రత్తగా వినాలి మనము. మనము చెప్పుకుంటూ ఉంటే సమయం ఎక్కువ గడుస్తూ ఉంటుంది. ఎప్పుడు కవుతుంది గీత అంటే అసలు ఇంకా మొదట్లోనే ఉన్నాం మనము. వివరణగా చెప్పుకుంటూ ఉన్నాం కనుక వారికి అంత వివరం అవసరం లేదు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనకి కావాలి. ఈయన అంటూ ఉన్నాడు అర్జున, అజోపి సన్ అంటే పుట్టుక లేనివాడినయ్యా నేను, నాకు అసలు పుట్టుక అంటూ లేదు, అంటే కర్మ లేదు అంటూ ఉన్నాడు ఆయన. నాకు పుట్టుక లేదు. ఇక అవ్యయాత్మ, ఇక నాకు దేహం ఉన్నదే ఇది అజహత్, దాన్ని విడవకుండానే వస్తా. నాకు ఏ దేహం అయితే ఆ దివ్యమంగళ విగ్రహం ఉంటుందో అది ఎల్లప్పుడూ కూడా నేను ధరించే ఉంటా. అదే అజహత్ స్వభావంతో వస్తాడు స్వామి అంటారు. అంటే విడవడు. ఇక్కడ ఆత్మశబ్దము దేహము అని అర్థం. భూతానాం ఈశ్వరోపి సన్ అంటే అవ్యయము నా దేహము అని అంటే ఈ దేహం మారదు. ఆ దేహం ఉన్నదే మారదయ్యా. ఏ జన్మ మత్స్యమైనా కూర్మమైనా ఏదైనా ఇదే దేహం. నేనేమి మరొక దేహాన్ని ధరించాల్సినటువంటి అవసరం అంటూ అసలు లేదు. ఈ దేహంతోనే నేను వస్తూ ఉంటా. ఇది 25 సంవత్సరముల వయస్సులో ఉన్నటువంటిది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎప్పుడు. ఇది దివ్య దేహం కనుక మీ కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మీ కళ్ళకి ఆ మార్పులు ఏవో వచ్చినట్లుగా మీకు కనిపిస్తుంది తప్ప దీంట్లో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు సుమా. నాది ఎప్పుడూ ఒకే దేహం. ఇది అసలు ఎప్పుడు తరిగేది కాదు. మీ దేహాలు అలా కాదు. మీ దేహాలు మారిపోతూ ఉంటాయి. మీరు పుట్టుక లేని వారు కానీ నాతో సమానమే. కానీ పుట్టుక లేకపోవడంలో అవ్యయాత్ములు కాదు మీరు. మీ దేహాలు మార్పులు చెందిపోతూ ఉంటాయి. మరి ఇది ఎవరన్నా చెబితే నేను వస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావా? కాదు, ఈ మొత్తం అంతటికీ కూడా ఈశ్వరుడను నేనే, అంటే శాసించేవాడిని నేను. నన్నెవడూ నీవిలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేటటువంటి అధికారం కలవాడు ఎవడూ లేడు. ఎంత చక్కగా చెబుతున్నాడో వినండి. చాలామంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఎవరు ఇలా అవతరించు అని చెప్పారు అని స్వామిని, ఏదో ఇలా చేతుల గోళ్ళు 5-10 ఇలా ఇసిరితే దశావతారాలు వచ్చేసినాయి అని చెప్పేస్తూ ఉంటారు. మరి మహాపురుషులు వారు చాలా గొప్పవారు. వారంటే మరి వారికి తెలుసు కదా, భగవంతుడి కంటే ఎక్కువ తెలుసు. ఇలాంటివి వింటూ ఉంటారు. అందుకే చెప్తూ ఉన్నా ఎన్నో రకాల వాళ్ళు ఉంటారు. అలాంటివన్నీ నమ్మకండి. భగవానుడు చెప్పేటటువంటి మాటలు వినండి. వాళ్ళని అలా చెప్పుకోనివ్వండి. వాటిని గురించి మనకేమీ ఇబ్బంది అంటూ ఏమీ లేదు. నేను శాసించేవాడిని అందరినీ కూడా. కర్మ వశము చేత వీరిని అందరినీ కూడా నేనే పుట్టిస్తూ ఉంటా సుమా. కర్మసూత్ర బద్ధులను చేసిన తర్వాత చెప్తాడు ఆయన. అది కూడా విందాం. నన్నెవడు శాసించేవాడు లేడయ్యా. ప్రకృతిం స్వాం అధిష్టాయ. ప్రకృతి అనంటే స్వభావము. ఏమిటి ఆయన యొక్క స్వభావం? ఏమిటి ఆయన స్వభావము? జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య శక్తి, ఈ తేజస్ సౌశీల్యాదులు, ఈ గుణములు అన్నమాట ఆయన యొక్క స్వభావము. వాటితోనే నేను విడవకుండా వస్తూ ఉంటా. అంటే మనమేం చేస్తాము? మనం మర్చిపోతాం. జీవులము కూడా జ్ఞానము కలవారమే, ఈ గుణములు కలవారమే. కానీ మనమేమో మర్చిపోతాం. ఆయన అసలు వాటిని విడవకుండానే వస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. నా గుణములను నేను ఏనాడు విడవను. నాకు అన్నీ తెలుసు. నాకు ఎప్పుడూ తెలుసు. యుగపత్ సర్వం వేదితం. ఒకేసారి అసలు మొత్తము కూడా ఆయన మనస్సులో ప్రత్యక్షమవుతూ ఉంటుంది పరమాత్మకి. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో కూడా అన్నీ తెలుసు ఆయనకి. కనుక అది ఆ స్వభావం. అది అజహత్ స్వభావము అంటారు. ఇక సర్వ సమస్త కళ్యాణ గుణాత్మకమైనటువంటిది సుమా నా యొక్క ఈ స్వభావం. అది ఎప్పుడు దాన్ని విడువను. ఇక ఎలా వస్తూ ఉన్నాను అంటే ఆత్మమాయయా సంభవామి. నేను వచ్చేది ఆత్మమాయ,
ఆత్మమాయ చేత వస్తూ ఉంటా కర్మ చేత కాదు. మీరు కర్మ చేత పుడుతూ ఉంటారు, మీరు ఒక మాయ చేత పుడతారు. మీరు పుట్టేది మాయే. మీ మాయ ఏమిటనంటే ప్రకృతి, అది గుణమయమైన సత్వము రజస్సు తమస్సు, అది మాయ. నా దగ్గర ఉన్నది ఇంకొకటి మాయ. ఈ మాయకి ఏమిటి అర్థం అనంటే ఈ మాయ అనేటటువంటిది మాయా వయనం జ్ఞానం అని ఈ జ్ఞానము నా మాయ. ఇది వేద నిఘంటువులు చెప్తూ ఉంటాయి. యాసుకుడు చెప్పాడు ఇది మాయా వయనం జ్ఞానం. ఈ మూడు పర్యాయ పదాలు మాయా అన్న, వయనం అన్న, జ్ఞానము అన్న, ఈ పదాలు మనకి ఉపనిషత్తులలో కనిపిస్తూ ఉంటాయి. వయనం అనేది అలాగే మాయా అనేది జ్ఞానము అనే పదాలు పర్యాయ పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. అయ్యా ఇది నా మాయా అంటే నా సంకల్పం, ఆత్మ సంకల్పేనా? ఇప్పుడు మాయా జ్ఞానము అనేది ఏంటంటే సంకల్పమే. మనకి సంకల్పాలు కలుగుతూ ఉంటాయి, మనకి కర్మానుసారమైన సంకల్పములు. ఆ బుద్ధి కర్మానుసారిణి అంటాం కదా, మనం చేసే పనులు బుద్ధిని అనుసరించి. మరి పరమాత్మ తన అధీనంలోనే ఉంటుంది తన సంకల్పం. ఏది చేయాలి అంటే అది చెయ్యగలడు, దేనిని చేయకూడదు అని అంటే దానిని చెయ్యడు. తన అధీనంలో ఉంచుకొని వస్తూ ఉంటాను నేను అని చెప్పాడు. ఇది ఆ పరమాత్మ యొక్క దేహము. దేహము కూడా పాంచభౌతికమైనటువంటిది కాదు. దేని చేత తయారవుతూ ఉన్నది అని అంటే తన యొక్క సంకల్పం చేతనే వస్తూ ఉంటుంది. ఇది సత్యము అని. ఈ దేహం అనేది ఏమిటంటే నా సంకల్పం చేత వచ్చేది పంచ ఉపనిషణమయం సుమా ఈ దేహము. ఇక జన్మ కాలం ఏమిటి, నువ్వు కదాచ జన్మ ఎప్పుడు వస్తావు అని అడిగాడు కదా, ఏమిటనంటే దానికి చెప్తూ ఉన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నాకు ఒక కాల నియమం అంటూ ఏమీ లేదయ్యా. ఈ యుగంలో రావాలి, ఆ యుగంలో రావాలి, లేక ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చాలామంది అంటూ ఉంటారు. ఏ భారతదేశంలో మాత్రమే నా భగవానుడి అవతారాలు, ఇతరమైన చోట్ల ఉండవా అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ ఉండేటటువంటి అవతారములు విలక్షణమైనటువంటివి. ఇంకా అక్కడక్కడ కూడా అసలు భగవానుడికి భారతదేశము అనేది ఒక ప్రత్యేకం కాదు, మొత్తమంతా ఆయనదే అయినప్పుడు ప్రపంచమంతా ఆయనదే. అనేక రూపాలుగా ఉన్నదంతా ప్రపంచం ఆయనది. ఎక్కడెక్కడ ఆయన ఎలా ఎలా అవతరిస్తూ ఉంటాడో, కాల నియమం లేదు, యుగ ధర్మాలు అంటూ నాకేమీ లేవు అని చెప్తూ ఉన్నారు ఆయన. మరి ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మానికి అభ్యుత్థానము అంటే అది పెరుగుతూ ఉన్నప్పుడు, అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను సుమా. ఆత్మానం సృజామి, నా సంకల్పం చేత నేను వస్తూ ఉంటానయ్యా. మరి ఇక దీనికి ప్రయోజనం ఏమిటి అని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగమునందు కూడా నేను అవతరిస్తూ ఉంటా దేవ మనుష్యాది రూపేణ. ఈ ధర్మ సంస్థాపన చేయడము అనేటటువంటిది ఉన్నదే. ఇది నాకు అసలు ప్రధానం కాదు. ప్రధానమేమిటి, సాధూనాం పరిత్రాణాయ. సాధువులు అనంటే ఎవరంటే ధర్మశీలాహ వైష్ణవాగ్రేసరాహ. ధర్మశీలురు వైష్ణవాగ్రేసరులు అంటే విష్ణుభక్తి కలిగినటువంటి వారు, విష్ణుమూర్తిని విడిచిపెట్టలేనటువంటి వారు. ఇలాంటి వారి అందరి కోసము వస్తూ ఉంటాడు. నంద యశోదలు, దేవకి వసుదేవులు, అలాగే రేపల్లెలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారికి లీలలు, ఆయన యొక్క ఆటలు, ఆయన యొక్క ప్రవర్తనలు అన్నీ చూపించాలి. వారి కోసమై వస్తూ ఉంటాడు. ప్రయోజనం ఇది. మరి దుష్కృతములు అంటే అవన్నీ నశించిపోతాయి. దుర్మార్గులు ఆయన రాగానే ప్రత్యేకించి వారి కోసం దానవసరంలా. సూర్యుడు ఆకాశం మీదకు వస్తే చీకట్లు అవే వెళ్ళిపోతాయి. వాటిని ఎవరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పవసరం లేదు. అలాగే ప్రధానమైనటువంటిది ఏమిటయ్యానంటే నా భక్తులైనటువంటి వారు వారిని ఇష్టంగా ఉంచటానికి వారు కోరిన రీతిలో నేను వస్తూ ఉంటాను సుమా. మరి అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనంటే
మత్ సమాశ్రయణే ప్రవృత్త నన్నే ఆశ్రయించి ఉంటారు మన్నామ కర్మ స్వరూపాణం వాంగ్ మనసు అగోచరతయా మత్ దర్శనాదృతే స్వాత్మధారణ పోషణాదికం అలభమానాః. నేను మరి వాక్కునకు మనస్సునకు అందని వాడిని కదా, నా నామములు నా కర్మములు నా స్వరూపములు కూడా అందవు, కానీ అవి దర్శించాలి అని కోరతారు వీళ్ళు. అందుకోసమే అసలు ఈ శరీరాలని అంటిపెట్టుకుని ఉంటారు. క్షణమాత్ర కాలం కల్ప సహస్రం మన్వానాహ, నేను కనిపించకపోతే ఒక్క క్షణమైనా సరే ఒక కల్పము బ్రహ్మకల్పంలాగా భావిస్తూ ఉంటారట. ఇప్పుడు శరభంగ మహర్షి మనకు రామాయణంలో కనపడతాడు, రామచంద్రస్వామి అలా వస్తూ ఉన్నాడు అని తెలుసుకున్నాడు. దేవేంద్రుడు ఇటు ప్రక్కన వచ్చాడు స్వర్గానికి తీసుకెళ్తాను రండి అని. బ్రహ్మలోకానికే స్వర్గము అంటే ఆ కాలంలో అన్నింటికీ స్వర్గం అనే పేరే వాడుతూ ఉండేవారు. స్వర్గం అంటే సుఖము అని అర్థం. తీసుకుపోతాను రండి, ఎన్నో లోకాలు ఉన్నాయి స్వర్గలోకాలు. మనకేదో కొంత తెలుసు, ఏదో ఇంద్రుడు ఉంటాడు అప్సరసలు ఉంటారు అమృతం తాగటము ఇదే అనుకుంటారు. ఇది మాత్రమే స్వర్గం కాదండి, దీనికోసం అక్కడి వరకు ఎందుకండి బాబు, ఇక్కడే మనకి భూలోకం మీద బోల్డు మంది ఉంటారు. కనుక అది కాదు స్వర్గం అంటే, ఎన్నో ఉన్నాయి, అది కూడా ఒక లోకం ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో. ఎన్నో లోకాలు ఉన్నవి, ఆ లోకాలన్నింటినీ కూడా సుఖమయమైన లోకములను స్వర్గం అంటారు. అలా ఇంద్రుడు వస్తూ ఉన్నా నేను రానని చెప్పేశాడు, రానని చెప్తే రామచంద్రస్వామి వస్తే ఆయన పరమానందం చెందిపోయాడు. ఒక్క క్షణమైనా చాలు సుమా రామచంద్రస్వామి దర్శనము, ఒక్క క్షణము కనపడకపోయినా ప్రసిద్ధిల సర్వగాత్ర భవేయుహు, ఆ శరీరం అంతా కూడా వారికి శిథిలమైపోతుంది, చెమటలు పట్టిపోతాయి, ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది వారికి. ఆ గోపిక అమ్మవార్లు చెప్పారు, మనం కూడా విన్నాం కదా, నీ వడవిన్ పవల్దిరుగ నీ కుటిలాల కలాలితాశమిచ్చా విధి చూడకున్న నిమిషంబులు మాకు యుగంబులైచను. ఏం స్వామి, పగలు అడవికి వెళ్ళిపోతూ ఉన్నావు, నీ యొక్క కుటిలాల కలాలితాశ్యము ఆ మనోహర దివ్య మంగళ విగ్రహము ఇంద్రనీల మణులు గుట్టపోస్తే ఎలా ఉంటుందో అంత కాంతిమంతమైనటువంటి ఆ దివ్య దేహాన్ని చూస్తూ ఉంటే రంగులు రంగులుగా భాసిస్తూ ఉంటుంది, కేవలము నలుప అది. ఆ దివ్య తేజస్సు ఏ దాని ఉపమానం ఏమని చెబుతాం, ఏదో నెమలిపించమంటారు కొందరు, ఎన్ని చెప్పినా కూడా ఈ అచిద్ వస్తువులు నీకు సరిపోతాయి ఆ స్వామి. అది చూస్తేనే తెలుస్తుంది, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. తీపి అంటే ఎలా ఉంటుందంటే, ఎలా తెలుస్తుందండి తీపి ఎలా ఉంటుందో, అది నాలుక మీద పడితేనే తెలుసు పంచదార తీయగా ఉంటుంది అన్నారు. ఎలా తెలుసు నీకు, అది నాలుక మీద పడితేనే తప్ప నువ్వు ఎన్ని చెప్పినా అది ఏమీ అవగాహనలోకి రాదు. అలాగే అది అనుభవించాలి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి వారు భక్తులు ఎందరో ఉన్నారు. కనుక అటువంటి వారు అంటూ ఉన్నారు, స్వామి అటువంటి నీ దివ్యమంగళ విగ్రహము చూడకపోతే నిమిషంబులు మాకు యుగంబులైచను. నిమిషం అంటే కను రెప్పపాటు, ఈ మినిట్ కాదు, ఏదో మన గంటకు 60 నిమిషాలని చెప్పుకుంటాం, ఇది కాదు కను రెప్పపాటు. అది ఆ రెప్పపాటే ఒక యుగములు ఒక బ్రహ్మకల్పం అంతట. అట్లా అయిపోతూ ఉంది మా బ్రతుకు పగలంతా. కావున్న రాత్రులైన నిన్ను కన్నులనెప్పుడు చూతమన్నా, లక్ష్మీవర రెప్పలడ్డముగజేసి నిదేల విధాత క్రూరుడై. ఆ విధాతను అంటూ ఉన్నారు, ఎంత క్రూరుడు విధాత, లేకపోతే మాకు రెప్పలడ్డంగా పెడతాడా, ఒక్కొక్క రెప్పపాట అలా పడితే ఒక్కొక్క బ్రహ్మకల్పం అయిపోయినట్లు భావిస్తూ ఉన్నామయ్యా అన్నారు. అదు అలాంటి వారు సుమా. మత్స్వరూప చేష్టిత అవలోకన ఆలాపాది దానేన తేషాం పరిత్రాణాయ. ఇక అటువంటి వారికి నా యొక్క పనులు నా చేష్టితములు చూపిస్తా, నా దివ్యమంగళ విగ్రహం చూపిస్తా, అవలోకనము నా చూపులు వాడి మీద పర్యటన చేస్తా, ఆలాపము నా మాటలు వాటిని వింటూ ఉంటే పరమానందం చెందిపోతూ ఉంటారు సుమా. వీరందరూ కూడా అంతటి వారు, అటువంటి వారి కోసం వస్తూ ఉన్నా. నేను వస్తే దాని అంతటవి మిగిలినవి జరిగిపోతూ ఉంటాయి, ధర్మ సంస్థాపనం జరిగిపోతూ ఉంటుంది, అదే ఆ దుష్కృతుల యొక్క వినాశము జరిగిపోతూ ఉంటుంది.
వీరి కోసం కాకపోతే ఆ రావణాదుల కోసం అనుకుంటారు, కానీ నష్టోభవ అనుకుంటే ఒక సంకల్పం చాలు, వారు ఊరికే మనము ఆ కంప్యూటర్లో డిలీట్ చేస్తే ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు సుమావీరు, కనుక నేను వచ్చేది వీరి కోసమయ్యా అన్నాడు, నా భక్తుల కోసం. మరి ఇక నీ యొక్క కర్మములు అంటే ఏమిటి అంటే కర్మ మూలమా కాదు ఇది నా జన్మ కర్మ మూలం కాదు అని చెప్తూ ఉన్నాడు. జన్మ కర్మచమే దివ్యం ఏం యో వేత్తి తత్వత శక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున. నా జన్మములు కర్మములు కూడా దివ్యములు అని తెలుసుకో. దివ్యం అంటే అర్థం ఏమిటి, ప్రాకృతము కాదు అంటే మనది ప్రకృతికి సంబంధము, ఆయనది ప్రకృతి సంబంధం కాదు అంటే శరీరము కాదు, ఆయన చేసే పనులు కూడా ప్రకృతి సంబంధమైనవి కాదు, అన్నీ కూడా దివ్యములే. పరమాత్మ సంబంధము దివ్యము, ఏదైనా దివి భవం అంటారు దివ్యము, దానికి చాలా అర్థాలు చెబుతూ ఉంటాయి, ఏదో విజిగేష కాంతి అని అంటూ చాలా ఉన్నాయి అర్థాలు, అవన్నీ కూడా పరమాత్మ యొక్క సంబంధమైనటువంటివి సుమా, ప్రకృతి సంబంధమైనవి కాదు. ఇది తెలుసుకోండి. ఆ లోకము దివ్యలోకం ఆయనది, ఆయన వద్ద ఉండేటటువంటి వారు దివ్య సూర్యులు. అలాగే మనకు విశ్వరూపంలో కూడా చెబుతాడు సంజయుడు, దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపము సంజయుడు చెప్తాడు శ్రీకృష్ణస్వామి, కరెక్ట్గా గుర్తులేదు అక్కడ చూద్దాం వెళ్ళిన తర్వాత. దివ్య మాల్యాంబరములు దివ్య గంధానులేపనం, ఆ దివ్య శరీరం ఇలా కనపడుతూ ఉన్నది అని చెబుతారు అక్కడ. అటువంటివి సుమా నా జన్మములు నా కర్మములు కూడా దివ్యములే, ప్రాకృతికములు కావు. ఏవం కర్మమూల హేయ త్రిగుణ ప్రకృతి సంసర్గరూప జన్మరహితస్య. కర్మరహి కర్మతో కాదు ఇది, ఈ ప్రకృతి రూపమైనటువంటి కర్మ కాదయ్యా. మరి ఏమిటంటే సర్వేశ్వరత్వ సార్వజ్ఞ సత్య సంకల్పాది సమస్త కళ్యాణ గుణోపేతస్య. ఇది సర్వేశ్వరత్వం ఉంటుంది నా జన్మలో నా పనులలో, సర్వాన్ని శాసించేవాడిని నేను, సర్వజ్ఞుడు అన్నీ తెలిసే చేస్తా, తెలియకగా చేశారనుకుంటారు, నేను తెలియక కాదు అన్నీ తెలిసే నా జ్ఞానము నా సత్య సంకల్పము కళ్యాణ గుణములు అన్నీ ఉంటాయి సుమా. ఇక దివ్యం అని అంటే అప్రాకృతం, ఇది ప్రాకృతం కాదు. మరి ఇది ఇలా తెలుసుకున్నట్లయితే మన అసాధారణం మమ జన్మచేష్టితంచ తత్వత యో వేత్తి, ఎక్కడా కూడా సందేహము లేకుండా నిస్సందేహంగా ఇవి దివ్యములని ఎవడైతే భావిస్తాడో సా వర్తమానం దేహం పరిత్యజ్య, అతడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పునః జన్మనైతి ఇక మళ్ళీ పుట్టడయో మామేవ ప్రాప్నోతి, నన్నే పొందుతాడు. మదీయ దివ్య జన్మ చేష్టిత ఆధాత్మీయ విజ్ఞానేన విధ్వస్త సమస్త మత్సమాశ్రయణ విరోధి పాప అస్మిన్నేవ జన్మని యథోదిత ప్రకారేణ మాం ఆశ్రిత్య మదేక ప్రియ మదేక చిత్త మామేవ ప్రాప్నోతి. ఇలా నా జన్మములు కర్మములు దివ్యములను తెలుసుకున్నప్పుడు నన్ను ఆశ్రయించటానికి అడ్డుపడుతూ ఉన్నటువంటి విరోధ స్వరూపమైనటువంటి పాపమంతా కూడా పోతుంది సుమా. అలా పోయి నన్నే ఆశ్రయించి మదేక చిత్త మదేక ప్రియ, నేను కనపడితేనే ఆనందము, నాకే అతడు చిత్తమునందు నన్ను ఉంచుకుంటాడు, అలాగే నన్నే పొందుతాడు. విష్ణు చిత్తులు అని చెప్పుకున్నాం కదా, చిత్తమునందు విష్ణుమూర్తిని ఉంచుకున్నటువంటి వాడు ఆయన, అలాగే చిత్తాన్ని ఆయనకి అర్పించిన వారు అవుతారు. మనమంతా మన చిత్తాలకి మన కోసము కాకపోయినా ఇష్టమైనటువంటి ఎవరెవరో ఉంటారు, ఆ ఇష్టమైన వారికి అర్పించేస్తూ ఉంటారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటారు, నా ప్రాణాలు నిలవు అంటారు. అంతా ఇదే కదా లోకమంతా కూడా, ఒకరి కోసం ఒకరు సామాన్యమైన ప్రకృతి కోసము ప్రాణాలు విడుస్తూ ఉంటారు. ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎన్నో జరుగుతూ ఉన్నాయి, నా ఎందుకు ఈ జన్మ నాకెందుకు అని అంటూ అంటూ ఉంటారు ప్రియురాలు. ప్రేమించకపోతే ప్రాణాలు విడిచిపెట్టేవాళ్ళు, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు తీసేవాళ్ళు ఇలా ఉంటారు. ఈ ప్రపంచమంతా ఇలాగే ఉంటుంది, కానీ నా భక్తులు మాత్రం నన్నే ఆశ్రయించి ఉంటారయ్యా, కనుక వారు నన్నే పొందుతారు.
మరి ఏమండి ఇలా ఉన్నారా అంటే ఉన్నారయ్యా వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపస పూతాః మద్భావమాగతాః వీతరాగ భయక్రోధులు అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం కదా రాగము అని అంటే ఏదైనా కావాలి అనుకుని కోరుకోవటము అది రాదేమో అని భయపడటము రాకపోతే కోపం రావటము ఇలాంటివి వీరికేమీ ఉండవు ప్రపంచంలో దేనిని కోరరు వీరు వీరికి కూడా వైరాగ్యము ఉంటుంది వైరాగ్యం ఈరు వైరాగ్యం కూడా అంటే లోకమును విడిచిపెట్టటము పరమాత్మను ఆశ్రయించటము లోకమునందు విరాగము పరమాత్మ యందు కూడా విరాగమేనండి అంటే విశేషమైన రాగము పరమాత్మని యో రక్తో విరక్తో అపరమాత్మని పరమాత్మ యందు రక్తుడైనటువంటి వాడు ప్రేమ భక్తి కలిగినటువంటి వాడు ప్రపంచంలో దేనిని కూడా ఇక ఆశ్రయించడు ఆ విరాగమేవ వైరాగ్యం ఆ భగవంతుని యందు విశేషమైనటువంటి ప్రేమ అనురాగం ఉన్నదే అదే వైరాగ్యం అంటే లోకమునందు కూడా వైరాగ్యమే అంటే విగత రాగం దాని యందు ఆసక్తిని వదిలిపెడతాడు ఆ విగత రాగమే వీతరాగము ఇక్కడ స్వామి కూడా చెప్తున్న మాట మన్మయా అంటే నేనే ఇక వారికి ఏదైనా నేనే ఏది జరిగినా నేనే నన్ను ఇలా ఆశ్రయించినటువంటి వారు జ్ఞానతపసా పూతాహ ఎందరో నా యొక్క అవతార జ్ఞానమును నా యొక్క దివ్య సన్నహనమైనటువంటి జ్ఞానం అంతా తెలుసుకుని నా కర్మములు నా చేష్టితములు నా ప్రసాదనమంతా కూడా దివ్యము అని తెలుసుకున్నటువంటి వారు పవిత్రులు పరమ పవిత్రులు మద్భావమాగతాహ వారెప్పుడో నా లోకానికి చాలామంది ఇచ్చే ఇదివరకే వచ్చేశారయ్యా అన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చేశారు వారు ఇలాంటి వారు ఇక వస్తూ ఉంటారు తెలుసుకునేటటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా చాలామంది చేరిపోయి ఉన్నారయ్యా ఇవన్నీ కూడా ప్రమాణములతో కూడినవే ఇదేదో అసత్యములు కాదు ఇంకేదో ముందు వచ్చాయి కాదు ఇదంతా కూడా జరిగింది జరగబోయేది జరుగుతూ ఉన్నది కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందు ఇది సత్యము సకృత్వదాకార విలోకనాశయ తృణీకృతానుత్తమ భుక్తి ముక్తిభి మహాత్మభిన్మాం అవలోక్యతాం నయ క్షణేపితే యద్విరహోతి దుస్సహ ఆ యామునాచార్యులు వారు స్తోత్రరత్నంలో ఇలా అనుగ్రహించారు స్వామి నాకు చతుర్ముఖ బ్రహ్మ జన్మ వద్దు స్వామి నీ యొక్క భక్తుల ఇళ్లలో ఒక స్థావర జన్మ పడై కొందరు ఆళ్వార్లందరూ భగవంతుని ఆ స్థానమునందు ఒక స్థావర జన్మ కోరారు ఆ కులశేఖర ఆళ్వారు అక్కడ గడపలాగా పడి ఉన్నారని చెబుతారు ఇంకా చాలామంది కోరారు భగవంతుని సమీపంలో కోరారు వాళ్ళు ఈయన భక్తుల సమీపంలో కోరుతూ ఉన్నాడు చతుర్ముఖాత్మన చతుర్ముఖ స్వరూపంతో కూడా నాకొద్దు కానీ మరి నీ యొక్క భక్తుల ఇండ్ల దగ్గర కనీసం ఒక రాయిగా పడి వాళ్ళు కాళ్ళు కడుక్కుంటూ ఎక్కుతారు దాని మీద అలాగే ఒక వస్తువుగా పడి ఒక చీపురుగానే పుట్టించు ఏం పర్వాలేదు ఇటు తీసేట్టు పెడతారు ఆ చేతులతో అలా చిమ్ముతూ ఉంటారు ఒక కుర్చీగా పడి ఏ జన్మిచ్చినా నాకు చాలు స్థావర జన్మిచ్చినా చాలు ఎటువంటి వారు అంటే నీ భక్తులు సకృత్తు త్వదాకార విలోకనాశయ ఒక్కసారి నిన్ను చూడాలి అనేటటువంటి ఆశ చేత ఉత్తమ భుక్తి ముక్తిభి తృణీకృతం గడ్డి పరకగా తీసేస్తారు దేనిని ఈ లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యమును మోక్షమును కూడా నాకు అవసరం లేదా మోక్షం ఎందుకు అంటారు వారు అలా వారు నీ యొక్క భక్తులు సకృత్వదాకార విలోకనాశయ తృణీకృతాన్ ఉత్తమ భుక్తి ముక్తిభి నన్ను ఒక్కసారి వాళ్ళు చూసేటట్లుగా వారి యొక్క దివ్యమైనటువంటి ఆ చూపు నా మీద పడేటట్లు ఒక స్థావర జన్మైన పడే చాలు అన్నాడు ఆయన ఎంఎం స్పృశతి పాణిభ్యాం ఎంఎం పశ్యతి చక్షుష స్థావరాణ్యపి ముచ్యంతే ఈ విష్ణు భక్తులు ఇలాంటి భక్తులైనటువంటి వారు ఉన్నారే వారు చేతితో ఏది పట్టుకున్నా కంటితో ఏది చూసినా స్థావరములు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయట స్థావరాలు కూడా వెళ్ళిపోతాయి వాటికి మానవ జన్మే అనే అవసరం లేదు మానవ జన్మలోనే మోక్షం ఉంది లేక ఈ మానవ జన్మలో కూడా
ఏదో ఆ పై పై జన్మలు ఉంటాయి, ఆ గొప్ప జన్మలు వరుసనే వీడి జన్మ దాటి ఆ జన్మ ఆ జన్మ దాటి ఆ జన్మని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకునే వాళ్ళని చెప్పుకోనివ్వండి, ఏం అవసరం లేదు. మహాపురుషులు చెప్పినటువంటి ఇంత గొప్ప గొప్ప విషయాలను నమ్మలేకపోతూ ఉంటాం. ఎవరో చెప్పేటటువంటి అల్పజ్ఞులు చెప్పే మాటలను విని నమ్మి ఏమండి మాకు మోక్షం ఉందంటారా? మరి ఎందుకనండి వారు లేదంటూ ఉన్నారు? ఇలా సందేహాలు పుట్టుకొస్తూ ఉంటాయి. మరి మహాత్ముల మాటలు నమ్మరే, ఎవరో చెబితే అల్పజ్ఞులు చెప్పిన మాటలు నమ్ముతారు. కనుక పరమాత్మ చెప్పినటువంటి మాట, యామున మునులు చెప్పినటువంటి మాట, గోపికామ్మవార్లు చెప్పినటువంటి మాటలు, అలవార్లు చెప్పినటువంటి మాటలు, వీటిని నమ్మండి. భగవద్ రామానుజులు వారు చెప్పేటటువంటి మాటలు, భగవద్ రామానుజులు వారు ఆరు వార్తలు విన్నాం కదా. పరమాత్మను ఆశ్రయించడంలో శ్రేష్టమైన ఉపాయం శరణాగతే. ఇక ఆ తర్వాత ఎన్నో చెబుతారు, అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళని చెప్పుకోనియండి. మరి మోక్షం ఎప్పుడండి? ఈ జన్మాంతమునందే చెప్పేశాడు వరదరాజస్వామి, రామానుజులు వారు చెప్పారు. ఇది గట్టిగా నమ్మండి, ఈ జన్మాంతమునందే మోక్షానికి వెళ్ళిపోతాం, ఎటువంటి భయము అవసరం లేదు. ఆ ధైర్యంగా ఉండండి. ఇంకా ముందుకి తర్వాత నడుద్దాం. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.